ఐపీఎల్ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో ఓపెన్ అయింది. రెండు కంటే తక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లను ఈ విండో ద్వారా వేరే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ లీగ్ సగం పూర్తయిపోయింది. అన్ని జట్లు ఏడేసి మ్యాచ్లు ఆడడంతో ఐపీఎల్ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుంచి 5 రోజుల పాటు ఈ విండో ద్వారా ఫ్రాంచైజీలు ఇతర జట్లకు చెందిన ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ను బాగా ఆడుతున్న ముంబై ఢిల్లీ లాంటి ఫ్రాంచైజీలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ పేలవ ఆటతీరు కనబరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ జట్లకు ఇది గేమ్ చేంజర్గా ఉపయోగపడవచ్చు. 3 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్ అయితే ఒక్క విజయంతో చివరి స్థానంలో ఉంది. మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక జట్టుకు చెందిన ఆటగాన్ని మరో జట్టు లోన్గా తీసుకోవచ్చు. ఈ సీజన్లో ఈ 5 ఆటగాళ్లపై ఇప్పుడు ఫ్రాంచైజీలు మొగ్గు చూపుతున్నాయి. రహానేను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఢిల్లీ ఫేసర్ పృథ్వీ షా, శిఖర్ ధవన్ రాణించడంతో రహానే చాలా మ్యాచుల్లో బెంచ్కే పరిమితమయ్యాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా వారం పాటు దూరం కావడంతో రహానే తొలి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో నిలకడగా ఆడే రహానేకు మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఇలాంటి ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరితే బ్యాటింగ్ కష్టాలు తీరుతాయని ధోని భావించాడట. ఎలాగైనా సరే రహానే నీ మిడ్ ట్రాన్స్ఫర్లో చెన్నై కొనుగోలు చేయాలని ధోని ఆదేశాలిచ్చాడట. 2019లో అద్భుతంగా ఆడిన ఇమ్రాన్ తాహిర్కు ఈ సీజన్లో చెన్నై తుది జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. గత సీజన్లో 17 మ్యాచుల్లో 26 వికెట్లు తీసిన తాహిర్ ధోని సేన ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. చాలా ఫ్రాంచైజీలు తాహిర్ని తమ జట్టులో ఉండాలని కోరుకున్నాయి. కానీ తమ ఛాంపియన్ బౌలర్ను వదులుకోవడానికి చెన్నై ఇష్టపడట్లేదట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇప్పుడు అడమ్ జాంపా స్థానంలో ఇమ్రాన్ తాహిర్ని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట. లాకీ ఫెర్యూసన్. ఈ న్యూజిలాండ్ ఫేసర్ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ న్యూజిలాండ్ బౌలర్ తన ఫేస్ బౌలింగ్ మరియు బౌన్సర్లతో మంచి బ్యాట్స్మెన్ని సైతం ఇబ్బంది పెట్టగలడు. పంజాబ్ జట్టులో విదేశీ బౌలర్లు ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు ఫెర్యూసన్ లాంటి బౌలర్ను ప్రీతి జింటా ఎలాగైనా సరే కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందట. క్రిస్లిన్. ఐపీఎల్ వేలానికి ముందు ఈ ఆస్ట్రేలియన్ హిట్టర్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయగా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ ఓపెనర్లు డికాక్ రోహిత్ శర్మ రాణించడంతో క్రిస్లిన్ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు క్రిస్లిన్ను రిలీజ్ చేసే ఆలోచనలో ముంబై ఇండియన్స్ ఉందట. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ వాట్సన్ బదులు క్రిస్లిన్ని ఎలాగైనా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట. ఇది గనుక జరిగితే క్రిస్లిన్ లాంటి హిట్టర్ చెన్నై జట్టులో ఉండడం చెన్నై టీంకి చాలా ప్లస్ అవుతుంది. క్రిస్ గేల్. టీ20లో కేజీఎఫ్ లాంటి బ్యాట్స్మెన్ గేల్ ఐపీఎల్ 2020లో పంజాబ్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, రాహుల్ అద్భుతంగా రాణించడంతో గేల్కు అవకాశం రాలేదు. పంజాబ్ గేల్ను ఓపెనర్గా ఆడించి మయాంక్ అగర్వాల్ను వన్డౌన్లో ఆడిస్తుందని అందరూ భావించారు. కానీ అనారోగ్యం కారణంగా గేల్ గత 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఫుడ్ పాయిజనింగ్ నుంచి కోలుకుంటున్న క్రిస్ గేల్ను ఇప్పుడు పంజాబ్ రిలీజ్ చేయాలని ఆలోచిస్తుందట. ఒకవేళ పంజాబ్ గనుక అతన్ని రిలీజ్ చేస్తే క్రిస్ గేల్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ ఆసక్తి చూపిస్తుందట. మొత్తానికి ఈ మిడ్ ట్రాన్స్ఫర్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం రహానే, క్రిస్లిన్, క్రిస్ గేల్ని తప్పకుండా కొనుగోలు చేయాలని ధోని ఇప్పుడు పట్టుబట్టాడట. ఇది కనుక జరిగితే చెన్నై టీంని ఆపే టీం ఇక ఐపీఎల్లోనే ఉండదు. మన ధోని తీసుకున్న ఈ చేంజెస్పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి.